తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక్కడ పెరేడ్ మైదానంలో టీటీడీ ఈవో జయశ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవీఎస్ఓ సతీష్ పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత వివిధ ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు, ఎస్విబిసిలో 7 ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన 19 మంది విద్యార్థులకు 2116 రూపాయలు, 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన 55 మంది విద్యార్థులకు 1116 రూపాయలు బహుమతులుగా అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు ఏ దేశమేగినా ఎందు కాలేడినా భవతు భారతి తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యాన్ని ప్రదర్శించారు. తాగునీరు, పాలు, అన్న ప్రసాదాలు నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలాగా ప్రత్యేకంగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాం. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లో 6 చోట్ల అన్నప్రసాదాలను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. అలాగే అదనముగా మరుగుదొడ్ల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆదిత్య సేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల కాలంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా కొంతమంది మధ్యవర్తులు ఎక్కువ సార్లు పొందినట్టు గుర్తించాం. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కావున భక్తులు ఇటువంటి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని